నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈరోజు నేను ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తున్నటువంటి తెర వెనక నడుస్తున్నటువంటి కొన్ని రాజకీయ పుకార్ల గురించి మీకు వివరించే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను కొన్ని కొన్ని పుకారులు మనం వింటే చెప్పిన అంటే ఆ పుకారు చెప్పిన వాణ్ణి ఆ పుకారు గురించి ప్రస్తావించిన వాడిని చెప్పిచ్చు కొట్టబుద్ధవు చ యదవ ఇలా ఎందుకు జరుగుద్దురా అని చెప్పేసి మనలో ఎక్కడో ఒక కట్టలు తెంచుకున్న ఆవేశం అయితే బయటకు వస్తుంది ఇక మరికొన్ని పుకార్లు వింటే ఇలా గనక జరిగిందంటే ఎక్కడో వాడికి డౌట్ ఉంటుంది లోపల అమ్మో జరిగిపోతుందేమో మనం వాళ్ళని నమ్మలేమో అని చెప్పేసి ఇలా గనక జరిగిందంటే నేను నిరువున తగలెట్టుకుంటాను లేదంటే నేను పార్టీకి రాజీనామా చేస్తాను అసలు జీవితంలో రాజకీయాల మాట్లాడి పూర్తిగా వదిలేస్తానని చెప్పేసి ఒక నిర్వేదం నైరాశ్యంలోకి వెళ్ళిపోతారు ఇక మరికొన్ని ఉంటాయి సందేహాస్పదం ఇలా జరుగుతుందా జరిగే ఛాన్స్ ఉందా మోరా ఇలా జరిగిందంటే మాత్రం రాజకీయాలను పూర్తిగా మర్చిపోవటం నయం మరి ఇంతగా దిగజారిపోతాయా రాజకీయాలు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఈ రకంగా ప్రవర్తిస్తారా అని చెప్పేసి కూడా కొన్ని కొన్ని పుకార్లు అలాంటి ఆలోచన కూడా కలిగిస్తుంటాయి ఇకలా చెప్పుకుంటూ పోతే రకరకాల పుకార్లకి రకరకాల భావోద్వేగాలు మన నుంచి బయటకు వస్తాయి అన్నమాట సో అందులో ఒక ముచ్చటైనటువంటి అయినటువంటి మూడు నాలుగు పుకార్ల గురించి నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను విశ్లేషించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా అశాంతం చూడండి ప్రతి వీడియోలో ఇచ్చినట్టుగా ఈ వీడియోలో ముందుగానే ప్రశ్న ఇవ్వకుండా ప్రతి పుకారికి ఇది నిజమా కాదా జరుగుతుందా లేదా అనేటటువంటి ప్రశ్న ప్రతి అంశానికి నేను కిందిస్తాను దయచేసి ఆ సందర్భంలో దాన్ని చూసి మీ స్పందన మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను సరే ఫస్ట్ ఫస్టు ఈ పుకారి కనుక వింటే పొరపాటును కూడా ఒక్కళ్ళు కూడా నమ్మరు ఇది నిజమవుతుందని నిజమవ్వాలని చెప్పేసి ఎవరూ కోరుకోరు పైగా చెప్పినందుకు చెప్పిన వాడినే తిరిగి చెప్పించుకుడతారంటారు కదా అలాంటి పరిస్థితి ఉంటుంది తాజాగా ఈరోజు ఉదయాన్నే నేను ఒక సోషల్ మీడియా అకౌంట్లో చూశాను ఊరు పేరు లేని పేపర్ బహుశా ఒకవేళ ఊరు పేరు ఉన్నా కానీ మరి దాన్ని హైడ్ చేసి పెట్టారేమో తెలియదు కానీ ఒక పుకార్ అయితే హల్చల్ చేసింది ఒకసారి అదేంటో మీరు కూడా చూడండి చూశారు కదా నవ్వొచ్చిందా బాధ వచ్చిందా ఇంకో రకమైనటువంటి ఫీలింగ్ కలిగిందా ఖచ్చితంగా ఆ ఏ ఫీలింగో నా కింద కామెంట్ రూపంలో అయితే రాయటం మాత్రం మర్చిపోకండి ఏమంటారు జోగి రమేష్ అట పక్క చూపులు చూస్తున్నాడట సరే చూస్తే చూసాడలే అనుకోవచ్చు ఆ చూసే చూపులు టీడీపీ వైపు చూస్తున్నాడట ఇది ఆ పేపర్ క్లిప్ యొక్క సారాంశం ఆ రాసిన వార్త యొక్క సారాంశం ఇది తాజాగా ఒక సోషల్ మీడియా హ్యాండిల్లో పట్టం దాని మీద పెద్ద ఎత్తున తెలుగుదేశంలోనే పెద్ద ఒక చిన్నపాటి డిస్కషన్ రచ్చ జరగటమైతే నేను చూశాను ఆ వేసిన వ్యక్తి కూడా ఇదే జరిగినట్టయితే ఇలాగే మీరు చేసినట్టయితే ఒకవేళ జోగి రమేష్ కనుక పార్టీలోకి తీసుకున్నట్టయితే వాడెవడో మీ మీదకి మీ ఇంటి మీదకి జనాలు వేసుకొని రావటం కాదు ఈసారి నేనే బయలుదేరి వస్తాను నేనే ఒక వంద మందిని వేసుకొని వస్తాను నాకు అంత కోపంగా ఉంది రగిలిపోతున్నా అని చెప్పేసి అయితే ఒక కామెంట్ పెడతారు ఇక దాని కింద వరుస పరంపరలు ఏమో జరగవచ్చు అని చెప్పేసి ఒకళ్ళు అబ్బే జరగడానికి ఆస్కారం లేదని చెప్పేసి మరికొంతమంది ఎందుకు మా పార్టీలోకి రండి లేదా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళండి కాంగ్రెస్ పార్టీ మీరు వస్తే ఆహ్వానం పలుకుతుంది మిమ్మల్ని చేర్చుకుంటుందని చెప్పేసి మరికొన్ని వెటకారపు వ్యంగ్యపు కామెంట్లు మన వాళ్ళు దేనికైనా సమర్థులు చేర్చుకున్నా చేర్చుకుని చేస్తారని చెప్పేసి మరి కొందరు నైరాశ్యం నిరాశ ఇలా వంద రకాల కామెంట్లు అయితే ఆ పోస్ట్ కింద వచ్చాయి అసలు వాస్తవాన్ని ఒకసారి మనం పరికించి చూద్దాం జోగి రమేష్ అనేటటువంటి వ్యక్తిని ఒక రాజకీయ నాయకుడిని తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందా తెలుగుదేశం పార్టీ తీసుకోవడం సంగతి కాసేపు పక్కన పెడదాం జోగి రమేష్ అనేటటువంటి వ్యక్తి ఆ రాజకీయ నాయకుడు తెలుగుదేశంలోకి వెళ్ళాలి అనే ఆలోచన మనసులైనా చేయగలడా ఇంత జరిగిన తర్వాత మంది మార్బలంతో ఒక హత్యా ప్రయత్నానికి పెడుతున్నట్టు ధ్వంసానికి పెడుతున్నట్టు విధ్వంసానికి పెడుతున్నట్టు పెద్ద తోటి చంద్రబాబు నాయుడు నివాసం మీదకి వెళ్ళిపోయి ఇంకేముంది బయటకు వస్తే చంపేస్తామనే రీతిలో హంగామా చేసి అరే ఒక్కడ తలకాయన తీసుకురండిరా చంద్రబాబు భయపడి పారిపోతాడు అని సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసిరి నానా హంగామా చేసి తద్వారా జగన్మోహన్ రెడ్డి మనసు గెలుచుకొని మంత్రి పదవి దక్కించుకొని ఇక ఆ తర్వాత అవాకులు చవాకులు అసలు మామూలుగా లేవలేండి అప్పటివరకు ఒక ఎత్తు అయితే ఆ తర్వాత నుంచి నోటికి ఇంకా ఎక్కువ పని చెప్పారు లోకేష్ని చెటికేసి పప్పంటాం లోకేష్ని మంగళగిరిని మంగళగిరిలో కాదు ఏకంగా బంగాళాఖాతంలో తండ్రి కొడుకుల్ని కలిపేద్దామంటాం ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చంద్రబాబు నాయుడు ఏం తిట్టాడు ఆయన కొడుకుని ఏం తిట్టాడు తెలుగుదేశం పార్టీని ఏమి విమర్శించాడని చెప్పేసి ఒక్కసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే బోలెడు వీడియోలు మీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో కూడా కేసులు పడ్డాయి కదా రాగానే మొదట అరెస్ట్ ఆయన కొడుకే తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అగ్రిగోల్డ్ కేసులో ఈయన మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికేస్తుంది చంద్రబాబు నివాసం మీద దాడికేస్తుంది తవ్వే కొద్ది ఇంకా వస్తాయి కాదంబరీ జత్వాని అంశంలో కూడా ఎక్కడో ఒక చోట ఈయన పాత్ర ప్రమేయం ఉందనేటటువంటి పుకారులు కూడా ఆ మధ్య హల్చల్ చేస్తాయి తవ్వితే రేపు అది కూడా బయటకు రావచ్చేమో మరి ఇన్ని అంశాలు ఎదురుగా పెట్టుకొని ప్రధాన శత్రువుగా తెలుగుదేశం పార్టీ చూస్తున్నప్పుడు ఆ పుకారు పుట్టించేవాడికైనా బుద్ధి జ్ఞానం సిగ్గు ఉండాలి కదా ఇలాంటి రాతలా రాసేది ఇలాంటి పుకారులా పుట్టించేది జోగి రమేష్ తెలుగుదేశం పార్టీ వైపు చూడటమాట ఏమన్నా ఉందా సో ఇది వినగానే మీకేమనిపించిందో నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక ఆ తర్వాత నెక్స్ట్ పుకార్ ఇది కొంచెం ఆసక్తికరమే ఇది కొంచెం రంజుగా ఉండేది కాస్త కలర్ఫుల్గా ఉండేది విడుదల రజని జనసేనలోకి వెళ్ళబోతోంది అనే పుకార్ కూడా ఈ మధ్యకాలంలో బాగా హల్చల్ చేసింది సోషల్ మీడియాని గట్టిగా ఫాలో అయ్యే వాళ్ళకి నేను నేను చెప్పినటువంటి మాట నిజమే అని అనిపించక మారదు చాలామంది చూసే ఉంటారు అది నిజమా కాదని కాసేపు పక్కన పెడదాం పుకారైతే హల్చల్ చేస్తోంది ఇప్పుడు కూడా చేస్తూనే ఉంది ఆ మధ్యకాలంలో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వెళ్ళబోయే ముందు ఇంకా రేపు వెళతాడు ఈరోజు వెళ్తాడనగా ఆ తెల్లవారుజామున విడుదల రజని వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ వచ్చింది ఆ ఇంటికి వెళ్ళి బయటకు వచ్చి కారెక్కి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఒక మీడియా రిపోర్టర్ కంటబట్టం ఎందుకు వచ్చారండి వాళ్ళనే బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారా లేదంటే మీరు కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారని చెప్పేసి కొంత గట్టిగానే క్రాస్ క్వశ్చన్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆవిడ సున్నితంగా తిరస్కరిస్తూ నేనేం చెప్పలేనమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి తొందర తొందరగా కంగారు కంగారుగా వెళ్ళిపోయింది అప్పటి నుంచి కూడా ఇది ఇంకా ఎక్కువగా హల్చల్ చేసింది ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే అసలు ఎన్నికల ముందు నుంచే ఈ పుకారు పెద్ద ఎత్తున ఉంది ఈసారి రజనికి టికెట్ ఎవరు ఆవిడ జనసేన వైపు చూస్తుందని చెప్పేసి ఎన్నికల ముందు నుంచే ఒక పుకారైతే పుట్టించారు ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత బాలినేని శ్రీనివాస్ జనసేనలోకి వెళ్ళబోతున్నటువంటి సందర్భంలో ఇది పీక్ స్థాయి స్థాయికి అయితే వెళ్ళిపోయింది సో అక్కడ ఆప్షన్ ఉంది విడుదల రైతుని చిలకలూరిపేట నుంచి తీసి పక్కన పెట్టారు మళ్ళీ రేపు చిలకలూరిపేట వెళ్ళినా కానీ కష్టమే అసలు మళ్ళీ ఎంటర్టైన్ చేసే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చిలకలూరిపేట టికెట్ ఇచ్చే ఆస్కారం అవకాశం లేదు ఇక మిగతా వాళ్ళ ఆశిస్తులు ఉన్నా సరే ఈసారి చేయవు అని చెప్పేసి పెద్ద ఎత్తున పుకారులు నడిచాయి కాబట్టి ఆ నేపథ్యంలోనే ఈ లింక్ అయితే పెట్టేస్తారు ఇంకేముంది జనసేనలోకి వచ్చేస్తుంది 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 వచ్చేస్తుందని చెప్పేసి ఒక పుకారు ప్రాపకాండ అయితే హల్చల్ చేస్తుంది ఇది అంత సాధారణంగా కొట్టి పారేయగల అంశం అయితే కాదు అట్ ద సేమ్ టైం సాధ్యమా అంటే డౌటే ఎందుకంటున్నానంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లుగా విడుదల రజనికి ఇక చిలకలూరిపేటలో స్థానం లేదు అని చెప్పేసి మొదటి నుంచి ఒక అంశం అయితే తెర మీదకి వచ్చింది ఆవిడ చేసిన అవినీతి కానివ్వండి అవినీతి ఆరోపణలు కానివ్వండి మైనింగ్ అంశంలో కానివ్వండి క్వారీల అంశంలో కానివ్వండి భూముల అంశంలో కానివ్వండి ఒకళ్ళు లేఅవుట్ వేసారంటే వెంటనే మనుషులు వచ్చే వారిపోతారు మాకెంత పర్సంటేజ్ కావాలి లేదంటే మాకెంత ఫ్లాట్లు కావాలని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు ఆవిడ మీద కోకొల్లలు కోకొలలు ఉన్నాయి కాబట్టే మొన్నటి రోజున తేడా తేడాకూడుతుందని చెప్పేసి తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో పడేసారు కాబట్టి మరొక్కసారి చిలకలూరిపేటలో అడుగుపెట్టేటటువంటి ధైర్యం విడుదల రజన చేయలేదు పైగా లావు శ్రీకృష్ణదేవరాయల వర్గానికి ఎవరికి మధ్య ఉప్పు నిప్పులాగా పరిస్థితి ఇప్పుడు ఆయన కూటమిలో కీలక నేత తెలుగుదేశం పార్టీలో పార్లమెంటరీ పార్టీ నేత మరి ఇప్పుడు ఇప్పుడు జనసేనలోకి వచ్చినా కానివ్వండి కూటమి పార్టీలు కాబట్టి రాణిస్తాయా వచ్చే ఛాన్స్ ఉందా ఏమో బాలనే సామెినని తీసుకున్నప్పుడు జనసేన విడుదల ఏంటి ఎందుకు తీసుకోరని అని చెప్పేసి వాళ్ళిద్దరు వేరు ఈవిడ మీద లెక్కకు మిక్కిలి కోకలలుగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా తెలుగుదేశం పార్టీ గుర్రుగా ఉంది కదా ఆ రోజు సైబరాబాద్ మొక్క అని చెప్పేసి ఆ తర్వాత ఆవిడ చేసినటువంటి అంశాలు ఆవిడ గుచ్చినటువంటి గుచ్చుళ్ళు గుండెల్లో పొడిచినటువంటి తీరు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అబ్జెక్షన్ పెట్టచ్చు అక్కడ స్థానికంగా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఒక పక్క శ్రీకృష్ణదేవర వర్గంతో పడకపోవటం ఇన్ని ఫ్యాక్టర్స్ ఇక తవ్వుకుంటూ పోతే బోలెడు ఫ్యాక్టర్స్ అయితే మీదకి వస్తాయి కాబట్టి అక్కడో ఒక డౌట్ మరి ఈ పుకార్ మీద ఇది నిజమవుతుందా కాదా విడుదల రజనిని జనసేన తీసుకుంటుందా లేదా అనేది అయితే మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి మీ అభిప్రాయం ఏంటో కానీ చెప్పండి ఇక ఆ తర్వాత ఇవి రెండు ఓకే ఇక మిగిలినటువంటి రెండు పుకారులు మొత్తం నాలుగు చెప్పాను కదా అందుట్లో మిగిలిన రెండు పుకారులు చూస్తే కొంత హాస్యాస్పదంగా ఉన్నాయి విశ్లేషిస్తున్న నాకే ఎక్కడన్నా ఒక కోశాన ఇది జరుగుతుందేమో అనే అనుమానం కూడా రాకుండా నిర్ద్వందంగా జరగదు 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 జరిగే ఛాన్స్ లేదని చెప్పేసి నా మనసు పదే పదే ఘోషిస్తోంది ఎందుకంటే అలాంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళు ఎస్ నోటిపారుదల వన్ నోటిపారుదల టూ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నోటిపారుదల అని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో ఎవరిననేవాళ్ళు నోటిపారుదల వన్ అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ జనసేనలోకి వెళ్ళబోతున్నాడు జనసేన పార్టీ వైపు చూస్తున్నాడు అని చెప్పేసి ఒక పుకారా మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేసింది ఇది విన్న తర్వాత దీన్ని చూసిన తర్వాత పోస్టింగ్ రూపంలో చూసిన తర్వాత నాకే ఆశ్చర్యం వేసింది ఒక పక్క నవ్వు కూడా వచ్చింది ఏంటి అనిల్ కుమార్ యాదవే జనసేనలోకి రావటమే జనసేన తీసుకోవటమే ఇంతకు మించిన హాస్యాస్పదమైనటువంటి అంశం ఏమన్నా ఉంటుందని చెప్పేసి అయితే నాకు మనసులో ఒక భావన కలిగింది కానీ ఆ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వ్యక్తి నాకు ఇన్సైడ్ సమాచారం ఉంది అని చెప్పేసి పోస్ట్ చేసిన వ్యక్తి ఫేస్బుక్లో కొంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ ఒక చిన్న డౌట్ అయితే నాకు వచ్చింది సరే నా డౌట్ల సంగతి కాస్త పక్కన పెడితే ఇది సాధ్యం కాని అంశం నేనెందుకు గట్టిగా చెప్తున్నాను అంటే ఒకసారి పవన్ కళ్యాణ్ మీద అనిల్ కుమార్ యాదవ్ ఎలాంటి కామెంట్లు చేశాడు అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్ అబౌట్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కానీ లేదంటే ఇంకో రకంగా కానివ్వండి మీరు యూట్యూబ్లో కొట్టండి బోలెడు వీడియోలు వస్తాయి బోలెడు తిట్లు వస్తాయి బోలెడు విమర్శలు వస్తాయి శృతి మించి గీత దాటి మాట్లాడినటువంటి మాటలు మీకు బోలెడ వినిపిస్తాయి ఆ వీడియోలో కావాలంటే చూడవచ్చు మీరు ఒకటో రెండు అయితే నేను మెన్షన్ చేయగలను కానీ బోలెడు వస్తాయి కాబట్టి పర్టికులర్గా ఇదని చెప్పలేను అనేక రకాలుగా అనేక రకాలు జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తూ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఒకల్తా బుచ్చుకుంటూ సార్లు గీత దాటి ప్రవర్తించి గీత దాటి మాట్లాడినటువంటి మాటలు బోలెడొస్తాయి మరి అన్ని దిట్టి అని విమర్శలు చేసి ఒక ప్రధాన శత్రువుగా జనసైనికులు భావిస్తున్నటువంటి వ్యక్తిని జనసేన తీసుకుంటుందా అతనైనా సరే అన్ని దిట్టిన తర్వాత జనసేనలోకి వచ్చే సాహసంగానివ్వండి అసలు వైసీపీని కాదని వేరే పార్టీ వైపు చూసేసే సాహసంగానివ్వండి చేస్తాడంటారా చా చెయ్యడుగాక చెయ్యడు ఆ నమ్మకం అయితే నాకు లేదు మరి ఆ చెప్పిన వ్యక్తి మరి ఏ రకంగా చెప్పాడో ఏ సోర్స్ ఉందో నాకే తెలియదు కానివ్వండి మొత్తానికి కొంత కొద్దో గొప్ప క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి ఒక పోస్ట్ అయితే పెట్టారు సో అనిల్ కుమార్ యాదవ్ అసలు రాజకీయాల్లోనే ఉండడు కదా ఆయన మొన్నే కదా నర్సరావుపేటలో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి ప్రకటించింది మరి అలాంటి వ్యక్తి రాజకీయాల్లో కొనసాగటమే హాస్యాస్పదం అనుకుంటే ఇప్పుడు జనసేనలోకి వెళ్ళబోతున్నాడనేటటువంటి పుకార్లు అయితే నిజంగా హాస్యాస్పదంగా కామెడీగానే ఉన్నాయి కానీ అలాంటి ఆలోచన చేసినా అలాంటి ఆలోచన కనుక జనసేనకు వచ్చినా సరే అది పెద్ద తప్పు అవుతుంది రేపు సరిదిద్దుకోలేని తప్పవడం అయితే ఖాయం మిగిలిన వాళ్ళు వేరు చిన్న చిన్న నాయకులు చోటామోటా నాయకులు వేరే ఎక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్ళు వీళ్ళు వాళ్ళని తీసుకోవటం ఇవన్నీ ఓకే బట్ ఇన్ని విమర్శలు చేసినటువంటి వ్యక్తి గురించి మీరు ఏదో ఒక ఒక శత్రువుగా భావిస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు జనసేనలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు వీళ్ళు కూడా సానుకూలంగా ఉన్నాడు అనేటటువంటి పుకారు మాత్రం నిజంగా దారుణం అలా జరగదనే నేను అనుకుంటున్నాను చూద్దాం రేపు ఏం జరుగుతుందో సో మరి అనిల్ కుమార్ యాదవ్ జనసేనలోకి వస్తాడా వచ్చే అవకాశం ఉందా తీసుకుంటారా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చేయండి ఇక లాస్ట్గా నోటిపారుదల టూ అంబటి రాంబాబు అనమాట ఎందుకంటే వీళ్ళిద్దరూ నీటిపారుదల శాఖ మంత్రులుగా చేశారు నీటి పారుదల మీద కన్నా నోటి పారుదల మీద ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి ముద్దుగా నోటి పారుదల మంత్రుడు అని పిలుచుకుంటా ఏంటి అంబటి రాంబాబు కూడా వస్తాడా జనసేనలోకి అని చెప్పేసి ఆశ్చర్యపోవటం మీకే కాదు నా వంతు కూడా అయింది సాధ్యమా అసలు అంబటి రాంబాబుని గత ప్రభుత్వ హయాంలో ఒక విధంగా రాజకీయంగా నగ్నంగా నిలబెట్టినటువంటి చరిత్ర కదా జనసేనది ఆయన నియోజకవర్గానికి సంబంధించి సత్తెనపల్లికి సంబంధించి ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి ఒక అబ్బాయి చనిపోతే ఏదో మట్టి పని చేస్తునో డ్రైనేజ్లోకి దిగే ఊపిరాడక చనిపోతే ఆ ఆ కుటుంబానికి ఒక ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం నుంచి వచ్చింది ఈ చెక్ మీకు ఇవ్వాలంటే నాకు అందుట్లోంచి నుంచి కనీసం రెండు లక్షల అమౌంట్ ఇవ్వాల్సిందని చెప్పేసి డిమాండ్ పెట్టడం వాళ్ళు కాదు కూడదంటం ఈయన కొర్రీలు పెట్టడం ఇది జనసేన పార్టీ వరకు వెళ్ళటం వాళ్ళు ఎక్స్పోజ్ చేయటం ఆఖరికి పవన్ కళ్యాణ్ సత్తెనపల్లిలో పెట్టిన మీటింగ్లో తూర్పార పట్టడం ఇది పెద్ద రత్స రభస అవటం ఆ తర్వాత మళ్ళీ ఇదే అంశాన్ని టీడీపీ అందుకోవటం టీడీపీ అంతకన్నా ఎక్కువ రచ్చ చేయటం ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఉన్నాయి కదా ఇంత దుర్మార్గమా ఇంత దుర్మార్గుడువా శవాల మీద పేదాలు ఎదుర్కొంటావా కక్కిన కూటు కోసం ఆశపడతావా పేద కుటుంబానికి పాపం కొడుకు చచ్చిపోతే ఐదు లక్షలు చెక్కు వస్తే రెండు లక్షలు కావాలని ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నామని చెప్పేసి ఇన్ని విమర్శలు చేశారే మరి అలాంటిది అద అదే వ్యక్తి ఈరోజు జనసేనలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు వీళ్ళు కూడా తీసుకోవడానికి సానుకూలంగా ఉన్నారు టాక్స్ జరిగిపోయాయని చెప్పేసి ఒక పుకార్ రావటం అనేది నన్ను అయితే ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని గురి చేసింది ఎవరినైనా తీసుకుంటారు కానివ్వండి వీళ్ళను చస్తే తీసుకోరు అనేటటువంటి వ్యక్తుల్నే రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానం పలుకుతారని అయితే నేనైతే అనుకోవట్లేదు ఏ కోసమైనా నేనైతే అనుకోవట్లేదు కానీ మళ్ళీ అదే చెప్తున్నాను ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తి ఆ విషయం గురించి చెప్పిన వ్యక్తి ప్రస్తావించిన వ్యక్తి కాస్తో కోస్తో క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి రాజకీయ పార్టీల ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అందరికీ చెప్పేటటువంటి వ్యక్తి కాబట్టి ఎక్కడో ఒక చిన్న అనుమానం మరి అంబట్ రాంబాబు చరిత్ర చూసిన తర్వాత సంజన సుకన్య ఏది గంట అరగంట ఇష్యూలు చూసిన తర్వాత ముఖ్యంగా అసలు పవన్ కళ్యాణ్ మీద ఒంటికాల మీద లేచినటువంటి తీరు మళ్ళీ సేమ్ అదే చెప్తున్నాను ఒకసారి అంబట్ రాంబాబు కామెంట్స్ అబౌట్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మీరు గూగుల్లో కొడితే లేదా యూట్యూబ్లో కొడితే బోలడు వీడియోలు వస్తాయి ఆయన ఐదేళ్లలో ఎన్ని దిట్టాడు ఎన్ని మాటలు అన్నాడు ఆయన భార్యల గురించి మిగతా వాటి గురించి అన్నాడు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా జనసేనకి ఒక శత్రువు ఎవరయ్యా అంటే అనిల్ కుమార్ యాదవే కాదు ఈయన కూడా అవుతాడు ఆ జాబితాలో ఈయన కూడా ఉన్నాడు మరి శత్రువుగా వర్గశత్రువుగా భావించేటటువంటి అంబటి రాంబాబుని తీసుకుంటారా ఇది కేవలం వర్త పుకారు మాత్రమే తీసుకోరుగాక తీసుకోరు అసలు ఆ ఛాన్సే లేదు ఆ ఆలోచన చెయ్యరు పైగా కూటమిలో టీడీపీ కూడా ఉంది కాబట్టి అలాంటి ప్రయత్నం అసలు చేయరగాక చేయని చెప్పేసి నేను కూడా భావిస్తున్నాను మీరు కూడా అదే భావన వ్యక్తం చేసినట్టయితే ఖచ్చితంగా నాకు కమెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి అంబటి రాంబాబుని జనసేన తీసుకుంటుందా ఆ అవకాశం ఉందనేది నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి ఇది ప్రస్తుతం నేను అందించినటువంటి ముఖ్యమైనటువంటి ఒక నాలుగు పుకార్లు అనమాట నలుగురు నేతల గురించి జోగి రమేష్ టీడీపీ వైపు చూస్తున్నాడని విడుదల రజనీ జనసేన వైపు చూస్తోందని అంబట్ రాంబాబు అనిల్ కుమార్ యాదవ్ జనసేనలోకి రాబోతున్నారని చెప్పేసి ఇలాంటి పుకార్లు పుట్టించి ఒక కామెడీ పంచే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు ప్రస్తుతానికి నేను ఇది కామెడీ అనుకుంటున్నాను ఒకవేళ ఇందుట్లో ఏ ఒక్కటైనా వాస్తవ రూపం దాల్చింది అంటే అప్పుడు ఆలోచిద్దాం అప్పుడు మాట్లాడుతున్నాం సో నేను చెప్పినటువంటి ఈ పాయింట్లు మీకు సమంజసంగా అనిపిస్తే మీకు నచ్చితే నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే